ఫోర్ డేస్ జనం బ్రహ్మరథం పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూశారు, ఎక్కడికి పోయినా, కర్నూలుకు పోయినా, కడపకు పోయినా, విజయనగరం పోయినా, గోదావరి జిల్లాలకు పోయినా జనం తండోపతండోపాలుగా వస్తున్నారు. కానీ ఆ జనాన్ని అంత కవర్ చేయలేకపోతున్నాయి కెమెరాస్. కొంతవరకే వస్తున్నాయి. బాబు గారు రేపు సాయంత్రం కందుకూరుకి వస్తున్నారు. 4 గంటల నుంచి అక్కడ రోడ్ షో అండ్ మీటింగ్ అడ్రస్ చేస్తారు. ఆ తర్వాత కందుకూరులోనే నైట్ హాల్ట్. నెక్స్ట్ డే కావలిలో సమీక్ష ఉంది. కావలిలో మళ్ళీ రోడ్ షో, పబ్లిక్ని అడ్రస్ చేస్తారు. 30 రాజపాలెంలో కోవూరులో ఆగుతారు. అక్కడ ఎస్సీలు మిగతా అందరినీ సమీక్షలు పెట్టుకొని కలుస్తున్నారు బాబు గారు. ఎస్సీలు బీసీలు అందరూ సాయంత్రం రోడ్ షోలు మీటింగ్లు అడ్రస్ చేస్తాడు. 30వ తేదీ కోవూరు, 31 కూడా అక్కడే రాజపాలెంలోనే కళ్యాణ మండపంలో బస్ చేస్తాడు. 31 మధ్యాహ్నం నుంచి బాబు గారు తిరిగి పోవడం జరుగుతుంది. 3 డేస్ సింపుల్గా 28 కందుకూరు, 29 కావలి, 30 కోవూరు, 31 ఆయన డిపార్చర్. ఈ 4 డేస్ జనం బ్రహ్మరథం పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూశారు, ఎక్కడికి పోయినా, కర్నూలుకు పోయినా, కడపకు పోయినా, విజయనగరం పోయినా, గోదావరి జిల్లాలకు పోయినా జనం తండోపతండోపాలుగా వస్తున్నారు. కానీ ఆ జనాన్ని అంత కవర్ చేయలేకపోతున్నాయి కెమెరాస్. కొంతవరకే వస్తున్నాయి. 50-60% జనం ఫోటోల్లో మనకు కనబడుతుంది. కొరవంత పక్కలు ఉండిపోతుంటారు, బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. ఏదేమైనా ఈ 3 రోజులు బాగా జరుగుతుంది. 3 డేసు నాయకులతో కార్యకర్తలు నిజమైన సమస్యలు జిల్లాలో ఎవరెవరికి ఉన్నాయో, ఇటు రైతులు అనండి, ఇటు ఎస్సీలు అనండి, బీసీలు అనండి, అట్లే ఈ కృష్ణపట్నం జేఏసీ వచ్చి కలుస్తుంది, కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ వాళ్ళు ధర్నా చేసేవాళ్ళు వచ్చి కలుస్తారు, అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయని ఆయన దృష్టిలో పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరినీ కానీ కవర్ మీరంతా కూడా 3 రోజులు కవరేజీకి సిద్ధంగా ఉండాలి.